is the time for the revival. ఉజ్జీవింపబడే సమయం ఇది. దైవ సేవకులారా, విశ్వాసులారా, దేవుని ప్రియులారా, దైవ జనమా, మూడు దినాలు మాతో కూడా కలిసి ప్రార్థన చేయండి. వండర్స్ వి విల్ సీ. మీ సంఘాల్లో ఉజ్జీవాన్ని చూస్తారు, సేవకుల హృదయంలో ఉజ్జీవం మంటను చూస్తారు, విశ్వాసుల హృదయంలో ఉజ్జీవం మంటను చూస్తారు. ఈ మూడు దినాల్లో అందరూ వచ్చి దీవెన పొంది మేలు పొందుటకు మీలో అనేకులు సెలవులు పెట్టుకొని ఇప్పటి నుండే ప్లాన్ చేసుకోండి. మీరందరూ పాల్గొనాలి. ఉదయం 9 నుండి సాయంకాలం 3 వరకు జరుగుతుంది. 3 తర్వాత మళ్ళీ సాయంత్రం మనకి 5:30 ప్రేయర్ ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం మీ స్నేహితులు బంధువులకు కూడా తెలియపరచండి. లైఫ్ చేంజింగ్ రివైవల్ పీజే స్టీఫెన్ పాల్ మినిస్ట్రీస్ యొక్క 30 సంవత్సరముల వార్షికోత్సవ ఉజ్జీవ ప్రార్థనా సభలు జూలై 1, 2, 3 తేదీలలో అంతర్జాతీయ వర్తమానికులు దైవజనులు డాక్టర్ పీజే స్టీఫెన్ పాల్ గారు మరియు దైవజనురాలు సిస్టర్ శైలా పాల్ గారు శక్తివంతమైన వాక్య సందేశాలు అందించెదరు. దైవజనులు, దైవ సేవకులు, విశ్వాసులు అందరూ కలిసి అద్భుతమైన స్తుతి ఆరాధన, దేశ క్షేమము కొరకు, ప్రజల క్షేమము కొరకు, సంఘాల క్షేమము కొరకు, కుటుంబాల క్షేమము కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. స్థలం కేజేఆర్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఆపోజిట్ లైన్, మడ్ఫోర్ట్ రోడ్, సికింద్రాబాద్. దేవుని నామ మహిమార్థమై జరగబోచున్న ఈ ఉజ్జీవ ప్రార్థనా సభలలో మీ కుటుంబ సమేతంగా పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. డోంట్ మిస్ ఇట్. ఈ దినపు వాగ్దానంగా దేవుని లేఖనాల్లో నుండి ఒక వాగ్దానం తీసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 34:26 వచనంలో, నా పర్వతము చుట్టుపక్కల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించదును, దీవెనకరముగా వర్షములు కురియును. యెహెజ్కేలు అనే ప్రవక్త ద్వారా దేవుడు తనయందు విశ్వాసం ఉంచిన, తనయందు నమ్మిక ఉంచిన తన జనంతో మాట్లాడినటువంటి ఈ వాగ్దానాన్ని నేడు మనం తీసుకుని ప్రార్థిద్దాం. దీవెనకరముగా వర్షములు కురియును. వర్షాలలో కూడా రకాలు ఉన్నాయా? అవును, తుఫానులు వస్తున్నాయి, గాలి తుఫానులు వస్తున్నాయి, భారీ వర్షాలు, కుండపోత వర్షము, ముసురువాన, రకరకాలైనటువంటి వర్షాలు ఉన్నాయి. కానీ ఈ వర్షాలన్నింటిలో ఈ లిస్టులో లేని మరొక వర్షం ఉంది, మనకు తెలియని వర్షము. అదే దేవుడు అనుగ్రహించే దీవెనకరమైన వర్షం. ఆమెన్. ద షోవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఆ వర్షం ఎలాంటిది అంటే దీవెనలు కుమ్మరించే వర్షం. చూడండి, మన వర్షంలో నిలబడినప్పుడు తల నుండి అరికాల వరకు తడిసిపోతాం. మరి దేవుడిచ్చే దీవెనకరమైన వర్షాల్లో ఏం జరుగుతుంది? తల నుండి అరికాల వరకు దీవించబడతాం. అంటే పైనుండి కింద వరకు, ఇంటి వారు కావచ్చు, కుటుంబంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, పరిచర్యలో, సువార్త పనిలో, మిషనరీ పనుల్లో కూడా దేవుడు అనుగ్రహించే దీవెన వర్షం మన మీదకి వచ్చినప్పుడు ఆ దీవెనలు మనం చూడగలుగుతాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అని సామెత 10:22 వచనంలో రాయబడింది. అది నరుల కష్టం చేత అధికము కాదు. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను కష్టపడి ఏదైనా చేస్తానండి, మంచిదే చేయి, కానీ దైవ సహాయము నీ కష్టము రెండూ కలవాలి. నీ కష్టము, దైవ సహాయం. చూడండి, దైవుని సహాయం లేకుండా మనం ఎంత కష్టపడినా కష్టపడుతూనే ఉంటాం, కానీ కష్టంలో ఫలితం ఉండదు. అందుకే మీ కష్టార్జితము దీవించబడలోగున ప్రార్థించండి. యోబు గ్రంథం 1:8-10 వచనం వరకు, దేవుడైన ప్రభు యోబు యొక్క కష్టార్జితాన్ని, చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించను గనుక అతడు ఆ దేశంలో గొప్పవాడాయను. మొదట కొద్దివాడే, తుదును మహా అభివృద్ధి పొందుకున్నాడు. ఎలా పొందగలిగాడు, మహా అభివృద్ధిలోకి ఎలా వెళ్ళగలిగాడు అంటే, ఇతను దేవునిందు విశ్వాసము కలిగి ప్రార్థించేవాడు, దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉన్నాడు, దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నాడు, ప్రయత్నం కూడా చేశాడు. ఊరికి ప్రార్థించి ఊరుకోలే అనే వ్యాపారం చేసేవాడు. ఒక బిజినెస్ మ్యాన్, చిన్నగా ప్రారంభించిన ఆ వ్యాపారం ప్రార్థనతో ప్రారంభించాడు, ప్రార్థనతో సాగించాడు. మరి ప్రతి పనిలో ఒడిదుడుకులు ఎన్నో వస్తుంటాయి బిజినెస్లో, అన్నింటిలో కూడా ప్రార్థన ద్వారానే జయించడం ప్రారంభించాడు. దేవుని ఆలోచనలు తీసుకున్నాడు. ఇబ్బంది కలిగినా, నష్టం కలిగినా దేవుణ్ణి విడిచిపెట్టలే. ఆ ప్రార్థన కొనసాగుతూనే ఉంది. తర్వాత కాలంలో దేవుడు మహా అభివృద్ధిలోకి అతను నడిపించాడు. ఎందుకంటే దేవుని ఎందు భయభక్తి గలవాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును అసహించుకున్నవాడు. ఐదవదిగా,
అనుదినము అరుణోదయమున ప్రార్థిస్తూ తన బిడ్డలతో కూడా ప్రార్థన చేయించేవాడు. 91:17 మోషే భక్తుడు అంటాడు, ఓ దేవా, మా కష్టార్జితాన్ని మాకు స్థిరపరచుము, మా కష్టార్జితాన్ని మాకు స్థిరపరచుము. మేము కష్టపడింది లోకం పాలు, అన్యుల పాలు, రోడ్డు పాలు కాకుండా మేము కష్టపడింది మాకు, మా కుటుంబాలకు నిలబడేలా మీ దీవెనలు కావాలి. ఒకవైపున మా కష్టము, పైనుండి మీ దీవెన. ఎప్పుడైతే మీ దీవెన వర్షం మా మీదకి వస్తుందో మేము కష్టపడింది అన్యులు పాలు కాకుండా, లోకులు పాలు కాకుండా, రోడ్డు పాలు కాకుండా అది నిలబడుతుందేవా, మా కష్టార్జితాన్ని మాకు నిలబెట్టమని ప్రార్థించాడు. వర్షాలనేవి ఎక్కడి వస్తాయి? తూర్పు నుండి, పనబట్టు నుండి, దక్షిణం నుండి, ఉత్తరం నుండి రాదు. కానీ వర్షం అనేది రావాలి అంటే అది పైనుండి రావాలి. పైనుండి పడితేనే అది వర్షం. రైతులు ఎదురు చూస్తూ ఉంటారు వర్షాకాలం కొరకు. వేసవికాలంలో ఎండిపోయినటువంటి భూభాగం, పొలాలన్నీ కూడా ఎండిపోయి ఉంటాయి. వేసవికాలంలో వాగులు, వంకలు, నీరు లేక చెరువులతో సహా అన్నీ ఎండిపోయి నెరివిడిచినట్టుగా కనిపిస్తాయి. ఆ పొలాలను పండించుకోవడానికి రైతు ఆకాశం వైపు చూస్తాడు. కారణం ఏంటి తెలుసా? తొలకరి వర్షం. మనకంటే ముందు కాలంలో, మనం జీవిస్తున్న ఈ కాలంలో, రాబోయే కాలంలో కూడా వర్షాలు అనేవి పైనుండే కురుస్తాయి. అంటే ఎవరు కురిపిస్తున్నారు? పైనున్నవాడే కురిపిస్తున్నాడు. పైనుండేవాడు ఆజ్ఞిస్తే వర్షాలు భూమి మీద కురుస్తాయి. అందుకే రైతులు పైకి చూస్తూ, దేవా, మా పొలాలు పండినట్లుగా దయచేసి వర్షాలు కుమ్మరించు నాయన. తొలకరి వర్షం రాగానే రైతులకు ఎక్కడ లేని ఆనందం. ఆ పైనున్న దేవుడు అంటాడు, నేను మీకు ఈ నీటి వర్షం కాదు కానీ దీవెనకరమైన వర్షాలు కుమ్మరిస్తాను. ఈ వాగ్దాన్ని ధ్యానిస్తూనే ఓ చిన్న కీర్తన పాడుకుందాం. మనము స్తుతి ఆరాధన చేయుచుండగా, ఈ స్తుతి ఆరాధనలో పైకి వెళ్ళి చూడగా, ప్రభు ఆ స్తుతి ఆరాధన అంగీకరించి ఆశీర్వాదపు జల్లను ఆయన కుమరిస్తాడు. అందరినీ దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జన్మ, నాయకు రండి, నీలో ఏ పాపం ఉన్నారో రమ్మనే పిలుస్తున్నాడు. రావద్దంటలేదు. నీలో పాపాలున్నాయా, అతిక్రమాలున్నాయా, దేవునికి దూరం అయ్యావా, తెలుసో తెలికో ఏదో పాపాలు పొరపాట్లు చేసావా, అక్కడ కూర్చోవద్దు, వచ్చేసాయి, నా ఎదుకు రా, నిన్ను పరిశుద్ధపరుస్తాను, నా ఎందు విశ్వాసం ఉంచు, మొరపెట్టు, ఆశీర్వాదపు జల్లులు మీ మీద కుమరిస్తాను. దేవునికి స్తోత్రం. కృపగల దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచులాగున స్తుతి ఆరాధన చేయండి. దేవునిని ఘనపరచండి, కృతజ్ఞత చెల్లించండి. అన్ని వేళల అన్ని సమయాల్లో స్తుతి చెల్లించుట దేవుని చిత్తము. 1 Thessalonians 5:16-17 వరకు పరిస్థితులు బాగాలేకపోయినా స్తుతించాడు యోబు భక్తుడు. తన ఇంట్లో చాలా గొప్ప నష్టం జరిగింది, అయినప్పటికీ ప్రార్థన మానలేదు, స్తుతి ఆరాధన మానలేదు, దేవుణ్ణి మహిమపరిచాడు, దేవుని గణపరిచాడు. ఈరోజు దేవుని వాక్యం వింటే నా సహోద సహోదరి, నీ పరిస్థితులు బాగాలేదా? దేవుని స్తుతించడం మానద్దు. మీ స్థితిగతులు సరిగా లేవా? స్తుతించడం మానకండి. మీరు అనుకున్నట్టుగా ఏమీ జరగట్లేదా? అయినా దేవుని స్తుతించండి. మీ స్తుతి ఆరాధన పైకి పంపుతూనే ఉండండి. మన స్తుతులను అంగీకరించిన దేవుడు వాటిని దీవెన వర్షంగా మార్చి మీ మీద కుమరించునుగాక. దేవుని సన్నిధిలో ప్రతిదినం ఉదయకాలం, సాయంకాలం ప్రార్థనలో పాల్గొంటూ మరుపెడుతున్న మీరు ఫలించుదురుగాక. షల్ వి ప్రే? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రీతండ్రి, తొలకరి వర్షము, కడవరి వర్షం అని లేఖనాల్లో మీరు చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ యొక్క వర్షం ఆ దినము అపోస్తుల మీద మీరు కుమ్మరించినప్పుడు గొప్ప ఉజ్జీవం కలిగి ఆది సంఘం ప్రారంభించబడింది. నేటి దినాల్లో కూడా గొప్ప ఉజ్జీవం రావాలి. ప్రతి దేశంలో కూడా ఉజ్జీవం కనబడాలంటే ఆత్మ ఉజ్జీవాన్ని కుమ్మరించిన ఆయన కడవరి వర్షాన్ని కుమ్మరించండి. అలాగనే నీ ప్రజలు ప్రార్థిస్తూ మొరపెడుతూ ఉండగా దీవెన వర్షాన్ని కూడా కుమ్మరించమని అడుగుతున్నాను. యెహెజ్కేలు గ్రంథంలో మీరు రాయించిన ఆ దీవెనకరమైన వర్షాలు మాకు, మా కుటుంబాలకు, సంఘాలకు, పరిచర్యలకు దయచేయండి. దీవెనకరమకు వర్షములు మాపై కుమ్మరించము దేవా. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా,
ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్న వారికి యేసునామలో స్వస్థతను అనుగ్రహించండి. ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసునామలో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా ఆకాశ మార్గమైనా, బస్సుల్లో వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నారు. నీ ప్రజలు బహుగా ఫలించి వర్ధిల్లులాగున, ఈ దీవెనకరమైన వర్షాలు వారి గృహాల్లో వారు చూచులాగున, మీరే ఈ దీవెన వర్షాన్ని కుమ్మరించి మీ నామాన్ని ఘనత తెచ్చుకోమని, మీరు ఆకలి దినాల్లో ఆత్మపూర్ణులుగా చేసి నీ సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామలు అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ స్నేహితులతో కూడా చెప్పి తప్పక సబ్స్క్రైబ్ చేయిస్తారు కదా, చేయించండి. దేవుని పనిలో సహకరించండి. మనం ఉచితంగా చేయగలిగిన పని ఫ్రీగా చేయగలిగినప్పుడు సంతోషంగా చేద్దాం. అలాగే బెల్ బటన్ మీద కూడా క్లిక్ చేయండి. నూతనంగా వచ్చిన ప్రతి ప్రోగ్రామ్ మీ యొద్దకు మొదటిగా పంపబడుతుంది. గాడ్ బ్లెస్ యు. ప్రభువు దీవించుగాక. It's the time for the revival. ఉజ్జీవింపబడే సమయం ఇది. దైవ సేవకులారా, విశ్వాసులారా, దేవుని ప్రియులారా, దైవ జనమా, 3 దినాలు మాతో కూడా కలిసి ప్రార్థన చేయండి. వండర్స్ వి విల్ సీ. మీ సంఘాల్లో ఉజ్జీవాన్ని చూస్తారు, సేవకుల హృదయంలో ఉజ్జీవ మంటను చూస్తారు, విశ్వాసుల హృదయంలో ఉజ్జీవ మంటను చూస్తారు. ఈ 3 దినాల్లో అందరూ వచ్చి దీవెన పొంది మేలు పొందుటకు మీలో అనేకులు సెలవులు పెట్టుకొని ఇప్పటి నుండే ప్లాన్ చేసుకోండి. మీరందరూ పాల్గొనాలి. ఉదయం 9 నుండి సాయంకాలం 3 వరకు జరుగుతుంది. 3 తర్వాత మళ్ళీ సాయంత్రం మనకి 5:30 ప్రేయర్ ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం మీ స్నేహితులు అందరికి కూడా తెలియపరచండి. లైఫ్ చేంజింగ్ రివైవల్ పీజే స్టీఫెన్ పాల్ మినిస్ట్రీస్ యొక్క 30 సంవత్సరముల వార్షికోత్సవ ఉజ్జీవ ప్రార్థనా సభలు జూలై 1, 2, 3 తేదీలలో అంతర్జాతీయ వర్తమానికులు దైవజనులు డాక్టర్ పీజే స్టీఫెన్ పాల్ గారు మరియు దైవజనురాలు సిస్టర్ శైలా పాల్ గారు శక్తివంతమైన వాక్య సందేశాలు అందించెదరు. దైవజనులు, దైవ సేవకులు, విశ్వాసులు అందరూ కలిసి అద్భుతమైన స్తుతి ఆరాధన, దేశ క్షేమము కొరకు, ప్రజల క్షేమము కొరకు, సంఘాల క్షేమము కొరకు, కుటుంబాల క్షేమము కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. స్థలం కేజేఆర్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఆపోజిట్ లైన్, మడ్ఫోర్ట్ రోడ్, సికింద్రాబాద్. దేవుని నామ మహిమార్థమై జరగబోచున్న ఈ ఉజ్జీవ ప్రార్థనా సభలలో మీ కుటుంబ సమేతంగా పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. డోంట్ మిస్ ఇట్. విజయవాడ, గుంటూరు, ఏలూరు పరిసర ప్రాంతవాసులకు శుభవార్త. లైఫ్ చేంజింగ్ రివైవల్ ప్రత్యేక ఉపవాస ప్రార్థనా పండుగ. తేదీ జూలై 8వ తేదీ శుక్రవారం. సమయం 9:00 మరియు సాయంత్రం 5:00. ఈ ప్రార్థనా సభ జరుగు స్థలం ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్, వైవీరావు హాస్పిటల్ రోడ్, చెన్నుపాటి పెట్రోల్ బంక్ దగ్గర, ఆపోజిట్ పివిపి మాల్, లబ్బిపేట, విజయవాడ. అంతర్జాతీయ సువార్తికులు, లైఫ్ చేంజింగ్ టీవీ వర్తమానికులు, దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారు నేరుగా పాల్గొని మీ కొరకు ప్రత్యేక వాక్య సందేశం అందించి ప్రత్యేక ప్రార్థనలు చేసేదారు. మీ కుటుంబ సమేతంగా పాల్గొని దైవాశీర్వాదములు పొందండి. డోంట్ మిస్ ఇట్. విశాఖ నగర పరిసర ప్రాంతవాసులకు శుభవార్త. పీజే స్టీఫెన్ పాల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యములో 30 సంవత్సరాల వార్షికోత్సవ ప్రత్యేక ప్రార్థనా మహోత్సవములు
తేదీలు జూలై నెల 15, 16, 17 అనగా శుక్ర శని ఆదివారములు. సమయం ప్రతిరోజు ఉదయం 9 గంటలకు మరియు సాయంత్రం 5 గంటలకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రత్యేక వాక్య సందేశం మరియు ప్రత్యేక ప్రార్థనలు అంతర్జాతీయ సువార్తికులు పిజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారులచే అద్భుతమైన స్తుతి ఆరాధన, జీవితాలను నూతనపరిచే వాగ్దానాలతో కూడిన వాక్య సందేశాలు, దేవుని నామ మహిమార్థమై జరగబోతున్న ఈ ప్రత్యేక సభలలో మీ కుటుంబ సమేతంగా పాల్గొని దైవాశీర్వాదములు పొందండి. డోంట్ మిస్ ఇట్. బర్త్డే జరుపుకునే వరకు హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే. మనం పిలువబడింది ఆశీర్వాదానికి, కారకులగడానికి. ప్రార్థించండి, వాగ్దానం పట్టుకొని. మే ద లార్డ్ బ్లెస్ యూ, ఐ బ్లెస్డ్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. మరి ఎవరైతే యానివర్సరీ జరుపుకుంటారో మీ అందరికీ వాగ్దానం. ద్వితీయోపదేశం 31:8 నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండను, ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. భార్యభర్తలుగా మీ ఇద్దరు ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థించేయండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని వాగ్దానంతో బలపరచునుగాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న ఈ ఆజ్ఞకు విధేయులైతే మీ ఇల్లు అద్భుతంగా ఉంటుంది, కుటుంబం సమాధానంగా ఉంటుంది, దేవుని చిత్తం నెరవేర్చే కుటుంబంగా మీ ఇల్లు ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. 2, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.